మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాసంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో గత 36 రోజులుగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చింత సంపత్ కుమార్ దాతగా అన్నదానం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంపత్ మాట్లాడారు. గత 30 రోజులుగా లాక్డౌన్ సందర్భంగా పేదలు ఆహారం దొరక ఇబ్బంది పడుతూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం 300 మందికి అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో రామాయంపేట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సంపత్ కుమార్, విలేకరులు భైరవరెడ్డి, రాచర్ల నరేందర్, సత్యనారాయణ, విహెచ్పి నాయకులు సంగమేశ్వర్, పబ్బా సత్యం, పుట్టి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అందువల్ల గత 40 రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున 36 రోజులుగా నిరుపేదలకు నిరాశ్రయులకు ఆహారాన్ని అందజేస్తున్నాము. భారతమాత సేవలో మేము సైతం అని అందజేస్తున్నాము. ఈరోజు ఈ అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. జై హింద్ భారత్ మాతాకి.